కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డ్రగ్స్ వాడకం సరఫరా కేసులో మొత్తం 4 ఛార్జ్ షీట్లను అధికారులు దాఖలు చేశారు. ఇందులో టాలీవుడ్కు చెందిన ఓ దర్శకుడు, ఇద్దరు హీరోల పేర్లు చేర్చారు. ఎఫ్ఎస్ఎల్కు 3 శాంపిల్స్ పంపగా ఇందులో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరికి సంబంధించిన ల్యాబ్ నివేదిక కోర్టుకు కూడా చేరింది. టాలీవుడ్లో డ్రగ్స్ అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కెల్విన్ అనే డ్రగ్స్ డీలర్ను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ అధికారులు కూపీలాగగా అసలు విషయం బయటపడింది. టాలీవుడ్తో ఉన్న సంబంధాలను ఒక్కొక్కటిగా బయటపెట్టాడు. కెల్విన్ ఇచ్చిన సమాచారంతో టాలీవుడ్కు చెందిన 10 మంది ప్రముఖులకు నోటీసులు కూడా జారీ చేసిన ఎక్సైజ్ అధికారులు ఒక్కరోజు ఒక్కొక్కరిని ప్రశ్నించారు. సిట్ ప్రశ్నించిన వారిలో పూరి జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, చార్మి, ముమేద్ ఖాన్, సుబ్బరాజు, శ్యామ్ కె నాయుడు తదితరులు ఉన్నారు. 3 నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను తీసుకుని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. తాజాగా ఫోరెన్సిక్ నివేదిక అందడంతో 3 సిట్ ఛార్జ్షీట్లను దాఖలు చేసింది. మరికొందరికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక ఇంకా రావాల్సి ఉందని సిట్ అధికారులు అంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ చెప్పండి, డ్రగ్స్ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? పవన్, డ్రగ్స్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఇప్పటివరకు 3 ఛార్జ్షీట్లు కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా ఈ ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. అంటే సిట్ విచారణకు హాజరైన పూరి జగన్నాథ్, రవితేజ, నవదీప్, చార్మి వీళ్ళంతా కూడా చాలా మంది 12 మంది హాజరయ్యారు. 12 మందిలో కూడా కొంతమంది దగ్గర నుంచి రక్తము, బ్లడ్ శాంపిల్స్ ని అక్కడ సేకరించడం జరిగింది. ఆ బ్లడ్ శాంపిల్స్ తర్వాత అదేవిధంగా గోల్డ్, తర్వాత తల వెంట్రుకల నుంచి తీసుకున్న శాంపిల్స్ ఆధారంగా వారు గతంలో డ్రగ్స్ తీసుకున్నారా, ఏ కాలంలో తీసుకోవడం జరిగింది, అంటే 3 నెలల వరకు దాంట్లో రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది అన్నది అనుమతి నిర్ధారణ చేసుకోవడం జరిగింది. మరోవైపు ఏంటంటే వీళ్ళు డ్రగ్స్ తీసుకుని తమ వాడటం జరిగిందా, ఎవరికైనా సరఫరా చేశారు అన్న కోణంలో కూడా విచారణ జరిగింది. అయితే అరెస్టులకు వెళ్లకుండా వ్యూహాత్మకంగా ఎక్సైజ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహరిస్తున్న క్రమంలోనే ఛార్జ్షీట్ దాఖలు చేసి వ్యవహారాన్ని మొత్తం కోర్టు ముందుకు తీసుకొచ్చారు. సో ఇప్పుడు కోర్టులో విచారణ ప్రారంభమైన తర్వాత వీళ్ళు ఎవరైతే నేరానికి పాల్పడ్డారు, అంటే 1985 డ్రగ్స్ చట్టం ప్రకారం, నార్కోటిక్స్ చట్టం ప్రకారం చూసుకుంటే మాత్రం డ్రగ్స్ కలిగి ఉన్న వాటిని మత్తు పదార్థాలు తమ ఇతరులకి అమ్మినా లేకపోతే వ్యక్తిగతంగా ఇచ్చినా కూడా అది నేరం అవుతుంది. సో ఈ యాంగిల్స్ అన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇక ఛార్జ్షీట్ దశ నడుస్తుంది. 3 ఛార్జ్షీట్లు వేసామో ఇంకొక ఛార్జ్షీట్ వేయబోతున్నాం అని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. పవన్, సత్యనారాయణ 3 సినీ ప్రముఖుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఛార్జ్షీట్లలో ఏ అంశాలను పొందుపరిచారు? ఛార్జ్షీట్ ప్రధానంగా ఇప్పుడు దాఖలు చేసిన ఛార్జ్షీట్ ఏంటంటే ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా వచ్చిన ఛార్జ్షీట్. వాళ్ళ రక్తంలో ఏమేమి ఆధారాలు లభించాయి, రక్తము, తర్వాత తల వెంట్రుకలు, గోల్డ్ సేకరించడం ద్వారా ఏమేమి దాంట్లో ఫైండింగ్స్ వచ్చాయన్నది సీల్డ్ కవర్ లో కోర్టుకి సబ్మిట్ చేశారు. అది సో కోర్టు సబ్మిట్ అయింది కాబట్టి ఇన్సైడ్ డాక్యుమెంట్ వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఇప్పట్లో ఉండవు. అది సో ఎఫ్ఎస్ఎల్ ఏ విధమైన నివేదిక ఇచ్చింది అన్నది ఇప్పటికీ అంత సంచలనంగానే ఉంది. ఈ కోర్టు వెళ్లిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత మాత్రమే నెంబర్ అవుతుంది ఛార్జ్షీట్ కి. నెంబర్ అయిన తర్వాత మాత్రమే అది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే సత్యనారాయణ, మిగిలిన ఛార్జ్షీట్లు ఎప్పుడు దాఖలు చేసే అవకాశం ఉంది? ముఖ్యంగా ఏ ఛార్జ్షీట్ అయినా దాఖలు చేయడం కోసం ఫోరెన్సిక్ నివేదిక అత్యంత కీలకంగా మారుతుంది. దీంట్లో ఒక ఫోరెన్సిక్ నివేదిక ఇంకా అందాల్సిన ఒకటి ఉంది. మొత్తం 12 మందిని వీళ్ళు విచారించారు. 12 మందిలో 27 మందికి నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. అప్పట్లో 27 మందిని ఐడెంటిఫై చేసామని చెప్పేసి 12 మందిని తొలివెట్టుగా విచారించడం జరిగింది. వీరికి సపోర్టింగ్ గా మరికొంతమందిని కూడా సాధారణమైన వ్యక్తుల్ని, సినీ రంగానికి కొంచెం సంబంధాలు ఉన్న వారిని కూడా విచారించడం జరిగింది. వీళ్ళలో చార్మినార్ పోలీస్ స్టేషన్, తర్వాత సరూనగర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన 2 కేసులు ఆధారంగా ఈ విచారణ అన్నది కొనసాగుతుంది.
ఇప్పటి వరకు పోలీసు అంటే ఎక్సైజ్ సిట్ అధికారులు తమకి అంటే నార్కోటిక్ సబ్స్టెన్స్ యాక్ట్ ఒక మెయిన్ దీంట్లో ఉంటది, ఆ దాని ప్రకారం మాత్రమే మేము చట్టపరమైన చర్యలకి అంటే కోర్టు ముందుకు వివరణని తీసుకువెళ్తాం, కోర్టుకి ఆధారాలను సమర్పించడం చేస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. పవన్ సత్యనారాయణ, మరి కేసు విచారణ త్వరితగతినే సాగుతోందా లేదంటే నెమ్మదించిందా? ఇంతకాలం తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎట్లా చూడాలి? కేసు ప్రారంభమైనప్పటి నుంచి చూసుకుంటే మాత్రం, ఎందుకంటే అప్పటి నుంచి కూడా విచారణ ఆరు వారిని ఒక్కొక్కరిని సినీ రంగానికి సంబంధించిన హీరోల్ని దర్శకుల్ని హీరోయిన్లని పిలవటం, గంటల తరబడి విచారణ సాగించటం, అది హై డ్రామా అన్నట్టు అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చింది. దీని మీద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. హీరోయిజం చేసుకుంటున్నారన్న యాంగిల్ లో కూడా అతను చెప్పడం జరిగింది. ఏదేమైనా ఆ వాళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులకు రెస్పాండ్ అయ్యి తినినట్లంతా కూడా వచ్చారు. వచ్చిన వాళ్ళలో కొంతమంది తమ బ్లడ్ శాంపిల్స్ తర్వాత గోల్డ్ తల వెంట్రుకలు ఇవ్వడానికి అంగీకరించారు, మరికొంతమంది అంగీకరించలేదు. ఈ విచారణ తర్వాత అంటే ఎప్పుడైతే ఎస్టేట్ కార్యాలయంలో విచారణ ముగిసిందో ముగిసిన తర్వాత చాలా సుదీర్ఘమైన సమయాన్ని అధికారులు తీసుకోవడం జరిగింది. దీనికి కారణం వాళ్ళు అధికారులు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఫోరెన్సిక్ నివేదిక దీంతో అత్యంత కీలకమైంది. ఈ ఫోరెన్సిక్ నివేదిక సంబంధించి ఇప్పుడు మన దగ్గర ఉన్న పరికరాల ప్రకారం కానీ మన దగ్గర ఉన్న ల్యాబ్ అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఉన్న వసతుల ప్రకారం చూసుకుంటే డ్రగ్స్ నిర్ధారణకు సంబంధించిన కొన్ని కీలకమైన పరికరాలు ఇక్కడ లేవు కాబట్టి వాటిని తెప్పించుకోవటం ఇతరత్ర ఏర్పాట్లు చేసుకోవటం ఆలస్యం జరిగింది. అందుకే ఫోరెన్సిక్ నివేదిక ఆలస్యమైంది. ఈ నివేదిక వచ్చిన తర్వాత మాత్రం ఇప్పుడు మేము చార్జ్షీట్ దాఖలు చేశాము, చార్జ్షీట్ల అంశాలు మాత్రం బహిర్గతమయ్యే అవకాశాలు లేవని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. పవన్ సత్యనారాయణ, మరి ఈ రోజు ఏమైనా సిట్ అధికారులు మీడియా ముందుకు వచ్చి ఏమైనా డీటెయిల్స్ చెప్పే అవకాశం ఉందంటారా, దీనికి సంబంధించి మాట్లాడతారా? కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి చార్జ్షీట్ మీద కానీ దేని మీద కానీ అధికారులు ఎవరు కూడా మాట్లాడే అవకాశం ఉండదు. ఓన్లీ స్పష్టంగా చార్జ్షీట్ వేశామన్న విషయాన్ని చెప్తారు తప్పించి చార్జ్షీట్ లో ఉన్న అంశాలు మాత్రం కోర్టు నుంచే బయటకు రావాల్సి ఉంటుంది. అంటే చార్జ్షీట్ వేయంగానే చార్జ్షీట్ కోర్టు పరిగణలోకి తీసుకోదు, దానికి ఒక న్యాయపరమైన ప్రక్రియ ఉంటుంది. చార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ప్రతి చార్జ్షీట్ కు ఒక నెంబర్ ఇస్తుంది కోర్టు, నెంబర్ ఇచ్చిన తర్వాత కోర్టు కాగ్నిజెన్స్ తీసుకున్నట్టు అవుతుంది. అప్పుడు మాత్రమే ఆ చార్జ్షీట్ లోని అంశాలను ప్రతివాదులు అంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు చార్జ్షీట్ కాపీని వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది చట్టపరంగా. అలా పొందినప్పుడు మాత్రమే చార్జ్షీట్ లో ఏమేమి విషయాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అన్న విషయం తెలుసుకోవచ్చు. సో కొంత సమయం పట్టవచ్చు, దీనికి టెక్నికల్ గా కొంత సమయం పట్టవచ్చు. ఇప్పుడు కోర్టు అయితే ఇంకా ఈ చార్జ్షీట్ కాగ్నిజెన్స్ అయితే ఇప్పటి వరకు ఇంకా ఇవ్వలేదు. పవన్ సత్యనారాయణ, మరి ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇంకా వీళ్ళని రీకాల్ చేసే అవకాశం ఉందంటారా, ఈ సినీ ప్రముఖులను కానివ్వండి లేదంటే దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మళ్ళీ పిలిచి విచారించే అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకు అలాంటి సూచనలు ఏమి కనబడతలేదు. మరొకసారి ప్రశ్నించడం అన్నది జరగకపోవచ్చు. ఇప్పటి వరకు విచారణ జరిగింది, విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా తాము దర్యాప్తులు ఏం తెలిసాయి అన్న విషయాలను కోర్టు ముందు ఉంచడం జరిగింది. కాబట్టి ఒకవేళ కనుక విచారణ సాగించాల్సి వస్తే కోర్టు అనుమతితో కోర్టు నిర్ధారణ చేసుకుంటే కొన్ని ఆరోపణల మీద స్పష్టమైన ఆధారాలు లభించి మరికొంత విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి దర్యాప్తు అధికారులు కనుక భావిస్తే కోర్టును అభ్యర్థించి కోర్టు ద్వారా సమన్స్ జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. పవన్ రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.